నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మన గమ్యం నిర్దేశించుకోవటం ఎలా? చక్కటి వివరణ అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. జన్మల గురించి అద్భుతమైన సత్యాన్ని తెలిపిన తటవర్తి వీరరాఘవరావు గారు. జీవిత సత్యాలను అద్భుతంగా వివరించిన పిరమిడ్ మాస్టర్ వంశీ గారు. మాట నేర్పరితరాన్ని వివరించిన సత్యశ్రీ. ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన సాగర్ సింధూరి. ఇక వివరాల్లోకి వెళితే, ప్రతి ఒక్క మనిషికి జీవన గమనంలో గమ్యం అనేది చాలా ముఖ్యం. మరి ఆ గమ్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? చక్కటి వివరణ అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గమ్యం తెలియకుండా గమనం ఎలా మొదలవుతుంది, ప్రారంభమవుతుంది? అభ్యాసం వల్ల మనకి గమ్యం తెలుస్తుంది. యోగానంద పరమహంస అంత చక్కగా పుస్తకం రాసినప్పుడు మరి మనం ఎందుకు అభ్యాసం చేయము అని చెప్పేసి మనకు కూడా గమ్యం ఆ యోగానంద పరమహంసతో తెలుస్తుంది. మనకు కూడా గమ్యం ఆ లోపదానికి రంప అని తెలుస్తుంది. మనకు కూడా గమ్యం ఆ ఓషో అని తెలుస్తుంది. ఆ ఓషో కథలు విన్నప్పుడు, ఓషో ప్రవచనాలు విన్నప్పుడు, ఓహో నేను కూడా అలా కావాలా అని తెలుస్తుంది అన్నమాట. అంటే మనకి గమ్యం తెలుస్తుంది. అభ్యాసం ద్వారా మనకి గమ్యం తెలుస్తుంది. గమ్యం తెలిసినప్పుడు గమనం ప్రారంభమవుతుంది. ఆ గమ్యం తెలుసుకోవడంలోనే ఎంతో గమనం అయిపోతుంది మనకి. ఎంతో గమనం అంటే ఆలోచిస్తాము, ఎంతో అబ్జర్వ్ చేస్తాము, ఎంతో గమనిస్తాము, ఎంతో గమనం జరుగుతుంది. లేదా మన దుఃఖాన్ని మనం గమనిస్తున్నాం, లోకంలో ఉన్న సత్యాలను మనం గమనించటం లేదు. అభ్యాసం ద్వారా లోకంలోని పరమసత్యాలను మనం దర్శిస్తాము, అభ్యసిస్తాము, గమనంలో ఉంచుకుంటాము. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. మై డియర్ ఫ్రెండ్స్, జన్మల గురించి అద్భుతమైన సత్యాన్ని తెలిపారు తటవర్తి వీరరాఘవరావు గారు. ప్రతి ఒక్క మనిషి పుడుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. ఈ మధ్యలో జరిగే దాన్ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఇలాంటి జన్మ నాకెందుకు వచ్చింది, ఇలాంటి జీవితం నాకెందుకు వచ్చింది అని బాధపడ్డాను. దేవుడు నన్ను ఇంత అన్యాయం ఎందుకు చేశాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని బాధపడుతూ ఉంటాను. అలాంటి జన్మ వచ్చినందుకు, అలాంటి జీవితం ఉన్నందుకు విపరీతంగా దుఃఖిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ ఆన్సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చాం. అంటే మన జీవితం మన ఇష్ట ప్రకారం తీసుకున్నది, మనం ఎంచుకున్న జీవితమే, మనం మన ఇష్టంతో తీసుకున్న జన్మే. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. ఏ దేవుడు కానీ, ఇంకోడు కానీ, ఇంకోడు కానీ, ఎవరి ప్రమేయం లేదు. అంతా మన ఇష్ట ప్రకారం ఎంచుకుని వచ్చింది. ఎంచుకుని వచ్చి దుఃఖపడుతున్నాం. విచిత్రం చూడండి, జాగ్రత్త తెలుసుకోండి. మన జీవితంలో ఎక్కడా కూడా బలవంతం ఉండదు, ఎక్కడా కూడా బలవంతం ఉండదు, ఒత్తిడి ఉండదు, ఎవడో మన మీద రుద్దడం ఉండదు. కారణం ఏంటంటే అన్ని విషయాల్లో మనకు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఇవ్వబడ్డాది ఆ ప్రకృతి చేత, ఆ సృష్టికర్త చేత. ఇది బాగా బాగా తెలుసుకోవాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. న్యాయానికి కట్టుబడ్డ జీవితం నలుగురిలో ఉన్నతంగా ఉంటుంది. అసలు ఆ ధర్మానికి, న్యాయానికి సంబంధించిన ఒక సందేశాన్ని అద్భుతంగా అందించారు ప్రముఖ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీకిరణ్ గారు. ఏ దేశంలోనూ భారతదేశ చట్టం లేదు ఫ్రెండ్స్. భారతదేశ చట్టంలో ఉన్నంత అద్భుతమైన సిస్టమ్ ఏ దేశంలోనూ లేదు. అంటే ఒక నేరస్తుడిని హింసించడం కాదు, వాడిలో పరివర్తన తెప్పించడమే లక్ష్యము భారతదేశ చట్టం లేదు. సేమ్ ధర్మదేవత చట్టం కూడా అంతే.
ఎందుకంటే భారతదేశ చట్టము నిర్మించబడింది మన 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 మేధావులందరూ నిర్మించారు అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, ధర్మదేవత నుంచి వచ్చింది. అంటే పైన విశ్వంలో ఎటువంటి ధర్మం ఉందో, ఈశ్వరుడి యొక్క ధర్మంలో ఎటువంటి చట్టం ఉందో, పైన ఉన్న ధర్మదేవత ఏ విధంగా ఉందో, కింద ఉన్న న్యాయదేవత అదే విధంగా ఉంటుంది. అందుకే న్యాయదేవత ధర్మదేవత వెళ్ళిద్దరు అక్క చెల్లెల్లో. అది ఏమో ఒక ఫిజికల్ జైలు, ఇదేమో మిగతాది. న్యాయదేవత దగ్గర తప్పించుకొని అక్కడ దొరకకుండా ఉన్నవాడు పైలోకాలకి వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది అది కత్త. నాయన నీ అకౌంట్లో ఇంకా బాకీలు ఉన్నాయి నాయన, నువ్వు భూలోకంలో తప్పు చేసావు కానీ శిక్ష అనుభవించలేదు నాయన అంటారు. ఫ్రెండ్స్ చెప్తున్నాను, భూలోకంలో ఎవడైతే నేరం చేసి శిక్ష అనుభవించాడో వాడు రిలీజ్ అయిపోతాడు. ఎందుకంటే చేసిన పనికి పనిష్మెంట్ అనుభవించాడు. అలా కాకుండా మీరు దాన్ని దాచుకొని తప్పించుకొని వెళ్ళారనుకోండి, ధర్మదేవత దగ్గర దొరుకుతారు. ధర్మదేవ నైనా నువ్వు తప్పించుకున్నావు, నాయన నువ్వు మా చెల్లి దగ్గర నుంచి తప్పించుకొని వచ్చావు కనుక నువ్వు మళ్ళా భూలోకంలో వెళ్ళాలి. ఇదిగో నీకు ఆ రోజు నువ్వు ఎంతోమంది దగ్గర ఆహారాన్ని కల్తీ చేసి డబ్బులు సంపాదించావు, కనుక నువ్వు ఇప్పుడు భూలోకం వెళ్తున్నావు కదా, ఇదిగో నీ నాడీ మండలంలో ఒక జబ్బు పెడుతున్నాము, ఆహారాన్ని తిని ఆరాయించుకొని బాగు చేసుకునే వ్యవస్థని నాశనం చేస్తున్నాము అని నీ ముందే దాన్ని క్లిక్ అని నొక్కేస్తారు. కరెక్ట్గా నువ్వు భూలోకం వచ్చిన తర్వాత కరెక్ట్గా దాన్ని నీ కిడ్నీలు టప్ అంటాయి. అది ధర్మదేవత. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అని అంటూ ఉంటారు. మాటలను ఎంతో పొదుపుగా లౌక్యంగా వాడాలి అని అంటూ ఉంటారు. మాట నేర్పరితనం జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మాటల్లో ఉన్న మహత్యాన్ని చాలా అద్భుతంగా వివరించారు సత్యశ్రీ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో ఒక గెద్ద విహరిస్తూ ఉండేది. ఆ గెద్ద విహరిస్తూ ఉండగా కింద ఒక పాము వెళ్తున్నప్పుడు అది దాన్ని వెళ్ళి పట్టుకుని అలాగా ఒక ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊరి యొక్క మహారాజు ఆ రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బ్రాహ్మణులందరికీ భోజనం ఏర్పాటు చేస్తాడు ప్రతి వారం. అయితే ఆ రోజు అందరు భోజనం చేస్తూ ఉండగా ఈ గెద్ద వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాము యొక్క విషపు చుక్క ఓ బ్రాహ్మణ ప్లేట్లో పడుతుంది. అది అలా వెళ్ళిపోతుంది విహరిస్తూ. అయితే ఈ బ్రాహ్మణ తిని విలువెల్లాడి మరణిస్తాడు. ఇది చూసి మిగతా బ్రాహ్మణులందరూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ విందు సమయానికి కొంతమంది బ్రాహ్మణులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉండగా ఒక అవ్వని ఒక ముసలావిని అడుగుతారు, అమ్మ ఇక్కడ ఒక రాజుగారు పెట్టిన భోజనశాల ఎక్కడుంది, మాకు చెప్పగలరా, మాకు దారి చూపించగలరా అని అడుగుతారు. అయితే ఆ అబ్బాయి ఏమంటదంటే, అయ్యయ్యో మీరు రాజు భోజనానికి వెళ్తున్నారా, ఆయన అందరినీ చంపేస్తారు, లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది, లేనిపోయిన మాటలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపేస్తారు. ఇక్కడ కట్ చేస్తే ఆ చనిపోయిన వ్యక్తి యమలోకానికి వెళ్తారు. అయితే ఇతని కథను చూస్తూ చిత్రగుప్తుడు లెక్కలు వేస్తూ ఉండగా ఆయనకు ఒక సందేహం వస్తుంది. ఆ యమధర్మరాజు, ఏంటి నీ సందేహం అని అడిగాను. అడిగితే చిత్రగుప్తుడు అన్నాడు, స్వామి ఇతను చనిపోయిన పాపం అండ్ కర్మ ఎవరికి వెళ్తుంది, పావును తీసుకొచ్చిన గద్దకు వెళ్తుందా, లేదా పావు విషం పడేసిన పాముకి వెళ్తుందా, లేదంటే ఇతను కర్మ అనుకోవాలా, లేదంటే ఈ విందు ఏర్పాటు చేసిన రాజు మీద పడాలా అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, వీళ్ళెవరి మీద కాదు, తనకి ఏ సంబంధం లేని మూడో వ్యక్తి గురించి లేనిపోయిన మాటలు మాట్లాడిన ఆ ముసలావిడికి వెయ్యండి, తను చనిపోయిన తర్వాత తన ఈ పాపమైన కర్మ తనకే వెళ్ళాలి అన్నారు అన్నమాట. మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి, నెవర్ ఎవర్ టాక్ అబౌట్ థర్డ్ పర్సన్. ధ్యానం చేయటం వల్ల అనేక రకాల లాభాలున్నాయి. ధ్యానం వల్ల మానసిక స్థైర్యము ధైర్యము లభిస్తాయి. వ్యక్తి జీవితంలో ధ్యాన ప్రాముఖ్యతను వివరిస్తూ అద్భుతమైన ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సాగర్ సింధూరి గారు. ఎవరు సాధన చేస్తారో వాళ్లే మైండ్ను కంట్రోల్ చేస్తారు. ఏం సాధన అంటే మనస్సును ఎక్కడ పెట్టి అక్కడ పరిగెత్తనీయకుండా ఒకే చోట కూర్చోబెట్టే సాధన. మనస్సును ఒకే చోట కూర్చోబెట్టే సాధన పేరు ఏం పేరు? ధ్యానం. ధ్యానం అంతే, మనసును ఒకే చోట కూర్చోబెట్టాల. ఇప్పుడు మీరందరూ కూడా మెడిటేషన్లో మనసును ఒకే దగ్గర కూర్చోబెడతారు, ఎక్కడ కూర్చోబెడతారు చెప్పండి? శ్వాస మీద. మనస్సును ఒకే చోట కూర్చోబెడితే ఏం జరుగుతుంది? అందరూ తిరుపతికి వెళ్ళారు ఎప్పుడైనా?
ఇప్పుడు ధ్యానం మనం ఎక్కడ చేస్తాం? బయట చేస్తామా, లోపల చేస్తామా? శ్వాస లోపలే కదా. లోపల మీరు మీ శ్వాస పైన మీ ఫోకస్ పెట్టడం వల్ల ప్రాణశక్తి మొత్తం ఎక్కడుంటుంది? మీ లోపలే ఉంటుంది. అర్థమైందా? మీరు మంత్రజపం చేసినా లేదా శ్వాస మీద ధ్యాస చేసినా మీ ఎనర్జీ మొత్తం బయటికి ఎక్కడికి వెళ్ళిపోకుండా మాట్లాడితే బయటికి వెళ్ళిపోతుంది. వాక్కు ద్వారా, చూస్తే కళ్ళ ద్వారా, దృష్టి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, వింటే చెవి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆల్వేజ్ జ్ఞానేంద్రియాలతో మనము సెన్సెస్తో ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూనే ఉంటాము. ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం వల్ల మనకు డబ్బు రాదు, సంపద అట్రాక్ట్ అవ్వదు, ఐశ్వర్యం అట్రాక్ట్ అవ్వదు, ఆరోగ్యం నశిస్తుంది, రోగనిరోధక శక్తి నశిస్తుంది, మాటలో వాక్ శక్తి ఉండదు, నీ మాటలకు ఏం పవర్ ఉండదు, నీ మాటలకు పవర్ ఉండదు. నువ్వు ప్రతి క్షణము శక్తిని ఖర్చు పెట్టేస్తూ ఉంటే మీరు మాట్లాడే మాటకు ఎవ్వరు విలువ కూడా ఇవ్వరు. అసలు విన్నే వినరు. అసలుకు మీ మాటకు శక్తి, వాకుకు శక్తి ఉండదు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే, 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్లస్ మన మనస్సు ద్వారా డైలీ మనము మన ఎనర్జీని ప్రతి క్షణము ఖర్చు పెడతానే ఉన్నాం. మీరు గంట సేపు మెడిటేషన్ చేస్తారు, మరి మిగతా అప్పుడు ఏం చేస్తారు? ఎనర్జీని ఇలా సంపాదించుకోవడం, ఇలా ఖర్చు పెట్టుకోవడం, ఇలాగే జరిగిపోతుంది. అందుకే ఎవరికి కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి క్షణం సత్య దర్శనం. నమస్కారం.